అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కైకువోలు సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విగ్రహదాతలైనటువంటి అమ్మటి వెంకటేశ్వరరావు, వారి సోదరులు సతీష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి జడ్పీటీసీ పేపకాల వెంకటలక్ష్మి రమణ, పెదపూడి మండల పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండలి సర్పంచ్ సమాచార తనవే గారు, కోసూరు రాజు గారు, మన కైకోలు సెంటర్లో వైఎస్ రాజశేఖర గారి విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా ఎంపీ గారు మార్గన్ భరతరామ్ గారికి, అదేవిధంగా ఎంపీపీ శ్రీమతి కేతా తులసి గారికి, అదేవిధంగా జడ్పీటీసీ శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, అదేవిధంగా మిగతా సర్పంచులకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కారానికి, ముఖ్యంగా ఈ విగ్రహ దాత అయినటువంటి శ్రీ అంబటి వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఆయన సోదరుడు అంబటి సతీష్, ఇద్దరిని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. వారు మనందరికీ తెలుసు, వెంకటేశ్వరరావు ఏ రోజు కూలి పని చేయకపోతే ఆ రోజే పట్టగడవు, అటువంటి స్థితిలో కూడా మరి విగ్రహావిష్కరణకి ముందుకొచ్చిన, విగ్రహాన్ని నెలకొల్పడానికి ముందుకొచ్చిన వెంకటేశ్వరరావు ప్రజలు ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. గతంలో కూడా కుమారపురంలో కూడా ఆల్రెడీ ఒకసారి మరి వైఎస్ఆర్ విగ్రహం అక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ ఇక్కడ కూడా ఈ సెంటర్లో మరి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ సోదరులు ఇద్దరిని కూడా సత్కరించవలసిందిగా మన జడ్పీ చైర్మన్ గారిని, ఎంపీ గారిని కూడా కోరుతున్నాను.